సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అన్నాడు సినీ కవి. పట్టుదల ఉంటే సాధించలేనిదంటూ ఏది ఉండదు. గుండె నిండా ధైర్యం, మనసులో దృఢ సంకల్పం ఉంటే విజయం దానంతటదే మన పాదాల దగ్గరకొచ్చి చేరుతుంది. ఈ మాటలు ఆ యువకుడికి సరిగ్గా సరిపోతుందనడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. తాజాగా రెండు కాళ్లు చెయ్యలేకపోయినా కృత్రిమ అవయవాలతో ఎవరెస్ట్ ను అధిరోహించి ఔరా అనిపించాడు ఆ యువకుడు. గోవాకు చెందిన టెంకేష్ కౌశిక్ అనే యువకుడు అరుదైన ఘనత సాధించాడు. కృత్రిమ అవయవాలతో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు చేరుకున్నాడు. 9 ఏళ్ల వయసులో టెంకేష్ కౌశిక్ కరెంట్ షాక్ వల్ల 2 కాళ్లు చేయి కోల్పోయాడు. దీంతో కొన్ని రోజుల పాటు ఇంటికే పరిమితమయ్యాడు. ఇంట్లోనే ఉంటూ ఎంతో మానసిక వేదనకు గురయ్యాడు. 9 ఏళ్ల వయసు నుంచే అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు. ఇంట్లోని తల్లిదండ్రులు కొన్ని రోజుల పాటు కౌశిక్ కు అన్ని సపర్యలు చేశారు. ప్రస్తుతం కృత్రిమ అవయవాలు వాడుతున్నాడు, కానీ ఎన్నడూ పట్టుదల కోల్పోలేదు. జీవితంలో ఏదైనా సాధించాలనే లక్ష్యంతో ఎవరెస్ట్ ను అధిరోహించారు. ప్రస్తుతం టెంకేష్ కౌశిక్ ఫిట్నెస్ కోచ్ గా పనిచేస్తున్నాడు. జీవితంలో ఏదైనా సాధించాలనే ఉద్దేశంతో ఎవరెస్ట్ ఎక్కాలని లక్ష్యంగా పెట్టుకుని పట్టుదలతో కృషి చేశాడు. 4 May నేపాల్ నుంచి సాహసయాత్ర మొదలుపెట్టి 22 ఎవరెస్ట్ బేస్ క్యాంపుపై జాతీయ జెండా ఎగరేశాడు. టెంకేష్ కౌశిక్ 17,598 ఫీట్ల ఎత్తులోని బేస్ క్యాంపు వరకు చేరుకున్నట్లు ప్రైవేట్ డిజేబిలిటీ రైట్స్ బాడీ ప్రకటించింది. ఈ ప్రయాణంలో తాను అనేక సవాళ్లను ఎదుర్కొన్నానని, మనోబలంతోనే ఈ రికార్డ్ సాధించానని టెంకేష్ కౌశిక్ వెల్లడించాడు. దీంతో కృత్రిమ అవయవాలతో బేస్ క్యాంప్ ఎక్కి ప్రపంచంలోనే ట్రిపుల్ యాంపుటీ వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కాడు. టెంకేష్ కౌశిక్ విజయంపై మీ అభిప్రాయం ఏంటో తెలియచేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.